వందే మాత్రం గీతం మనకు అందించే సందేశం ఏంటి? అసలు ఎంత అందమైన గీతం అంటది. సంస్కృత భాషలో చెప్పారు. ఎందుకోసమని ఏ భాషలో చెప్పినది ఆ ఒక్క రాష్ట్రానికి లేదా ఆ భాష మాట్లాడే ప్రజలకే పరిమితం అవుతుంది. సంస్కృతం అప్పటిలో అందరి భాష, జాతీయ భాష. ఏమిటి అంటే మనకి సంస్కృత భాష, అందరికీ అర్థమయ్యే భాష. సంస్కృతం చెప్పారు. ఎలా అయిపోయారు? ప్రారంభమే వందే అంటే నమస్కరించుతున్నాను అని ప్రారంభం. అది నమస్కారం. ఎవరికయ్యా? మాతరం, నా తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను. మాతరం అంటే తల్లిని వందే నమస్కరించుతున్నాను. ఎవరా తల్లి? దేశమాత. దేశాన్ని తల్లిగా భావించేటువంటి లక్షణం మందేనండి. అంతేకాదు మనకి ఏ ఉపకారం ఎవరి వల్ల జరుగుతున్నా వాళ్ళందరికీ కూడా వాటన్నిటికీ కూడాను మాతృత్వం కల్పించాం. గంగ వల్లంటే నీటి వల్ల మనకు ఉపయోగం ఉంది, గంగామాత అన్నాం. భూమి వల్ల మనం బ్రతుకుతున్నాం, భూమాత అన్నాం. ఇలాగా ఎవరి వల్ల మనకి బ్రతుకు నడుస్తుందో వారికి దైవత్వాన్ని, మాతృత్వాన్ని, పితృత్వాన్ని కల్పించడం మనకు ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కారం భారతీయులు. కనుక వందే మాతరం. ఆ తల్లి ఎలాంటిదయ్యా? సుజలాం, మంచి నీటినిస్తుంది. ఎందుకంటే ముందు నీరు కావాలి ప్రాణులు బ్రతకాలంటే. అపయేవ ససర్జాదౌ అని భగవంతుడు ముందుగా నీటిని సృష్టించి తర్వాత ప్రాణులను సృష్టించాట. ఎందుకని? ప్రాణి పుట్టగానే ముందు నీరు లేకపోతే బతకదు అక్కడ. అందుకని సుజలాం, మంచి నీటినిచ్చేటువంటిది. అందుకే ఎడతగక పారు నేరును అంటాడు సుమతి శతకంలో. ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నీరు ఎక్కడుంటుందో ఆ ఊళ్ళో మకాం పెట్టు, అలా లేకపోతే అసలు ఆ ఊళ్ళో మకాం పెట్టద్దు అన్నాడు. ఎలాంటి ఊళ్ళో మనం బ్రతకాలి, మకాం పెట్టుకోవాలి, ఎలాంటి ఊళ్ళో పెట్టుకోకూడదు కూడా 12వ శతాబ్దంలో సుమతి శతకారుడు బద్రనామాచ్యుడు చెప్పాడు మనకి. కనుక ఎలా అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడు ఎడతేకపారు ఏరున్న ద్విజుడు చొప్పడిన ఊర నుండు చొప్పడకున్నట్టు ఊరు చొరకము సుమతి అన్నాడు అనమాట. అలాగే సుజలాం సుఫలాం, మరి నీరుంటే సరిపోతుందా? తిండి కావాలి కదా. భారతదేశం చక్కని తిండిని అందరికీ కూడా అన్ని రకములైనటువంటి ఆహార పదార్థాన్ని మనకు పుష్కలంగా అందిస్తుంది. సస్యశ్యామలాం ఎప్పుడు పచ్చని పేరులతో నిండి ఉంటుంది. కనుక మలయజ శీతలాం చల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి వాయువులను అందిస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్రకృతి పరమైనటువంటి సకాల సౌకర్యములు కలిగినటువంటిది భారతదేశం. స్వచ్ఛమైన నీటికి కానీ, గాలికి కానీ, ఫలసాయానికి కానీ, పైరు పచ్చదనానికి కానీ దేనికి లోటు లేనటువంటి భారతదేశం. అటువంటి భారతదేశం నా తల్లి, నాకు జన్మనిచ్చింది కనుక అటువంటి తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను అని వందే మాతరం అన్నారు. కనుక అది నిజంగా పరమ పవిత్రమైనటువంటి భావనతోటి ఆ భారతదేశాన్ని భావన చేసి, మాతృదేశాన్ని భావన చేసి మహానుభావులు ఆ మహాకవి మనకు అందించాడు. కనుక అది మన నిత్యం కూడా పారాయణ చేయవలసినటువంటి దేశభక్తి గీతంలో దాని మించినటువంటి గీతం మరొకటి అది కూడా.